రామచంద్ర భగవానుడు కొలువుదీరిండు అయోధ్య పుణ్యక్షేత్రంలో. రామలల్లా అంటే బాలరాముడు, బాలరాముడు కొలువుదీరిండు. ఇటు విశ్వ హిందూ పరిషత్ కానీ, అటు ఆర్ఎస్ఎస్ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ లేదంటే దాన్ని ఫాలో అయ్యేటువంటి సంఘాలు కానీ దాదాపుగా కళ నెరవేరినట్టే. సింగిల్ పాయింట్ ఎజెండా ఉండేది వాళ్ళకి, రామ జన్మభూమిలో రాముని ఆలయ ప్రతిష్టాపన జరగాలి, రామ విగ్రహం ఏర్పాటు చేయాలనేది. అంత దిగ్విజయంగా సాగిపోయింది, ఇంకా రామరాజ్య స్థాపన జరిగిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు రామరాజ్యంలో ఈ ఇప్పటిదాకా కొట్లాడినటువంటి సంఘాల పాత్ర ఎలా ఉండబోతూ ఉంది, ఈ వ్యవహారం ఎట్లా ఉండబోతుంది అనేది అటు పెడితే కాసేపు. ఓవైపు రాముడి ఆలయంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా చాలామంది ప్రముఖులు, దాదాపు 8,000 మంది ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి హాజరయ్యి ఆ కార్యక్రమంలో ఆ తంతులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆయనకు ఏది ఆ విగ్రహానికి ప్రాణం పోసిరు జరిగిపోయింది. ఇక మొత్తానికి నరేంద్ర మోడీ గారి జన్మ ధన్యమైపోయింది. ఆయన మాట్లాడుతూ 500 ఏళ్ల ఎదురుచూపు కళ నెరవేరిందంటూ ఆయన కొంత ఒక గొప్ప వ్యవహారాన్ని సాధించిన రీతిలో ఆయన మాట్లాడడం నిజంగా అది సరే జరిగింది, అయిపోయింది, మొత్తానికి ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది బాలరాముడికి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఆలయంలోకి పోకుండా అడ్డుకున్నారు, ఆలయంలోకి పోకుండా అడ్డుకున్నారు. అస్సాంలో బీజేపీ శ్రేణులు అసలు ఆయనని ఆలయంలోకి ఎంట్రీ కావద్దంటూ నిరసన వ్యక్తం చేశారు, దానికి పోలీసులు కూడా కొంత మద్దతు చేశారు. సరిగ్గా హిమంత బిశ్వ శర్మ సారథ్యమా ఇంకో సారథ్యమా ఏందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే రాహుల్ గాంధీని రాకుండా అడ్డుకున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, బీజేపీ శ్రేణులు అంతకంటే ముందు రోజే రామాలయ ప్రతిష్టాపన కోసం నువ్వు ఆలయానికి ఎందుకు వస్తలేవు అని చెప్పి రాహుల్ గాంధీ మీద నిరసనలాగా జెండాలు అవి ఇవి చేసిరు, ఆ వ్యవహారం అంతా చేసిరు, అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ దిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. అయితే బీజేపీ శ్రేణులకు నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీ రాకనే ఇంపార్టెంట్ లెక్క కనిపించింది, ఆయన ఖచ్చితంగా రావాల్సిందేమో అనేటువంటి ఆ ఇంపార్టెన్స్ కనిపించింది బీజేపీ శ్రేణులకు. సరే పోదామనేసరికి ఏమో నువ్వు రావద్దు లోపలికి అని అడ్డుకున్నారు. అదేందో విచిత్ర వైఖరి అర్థం కాదు. రాకపోతే అట్టెట్లు వస్తలేవా, రాకపోతే రాలేదంటారు, ఆలయ సందర్శనకు పోతా ఉంటే మీరు పోవద్దంటారు, అసలు ఏందో ఈ వితాండవాదం అర్థం కాదు. ఇక్కడ తెలంగాణలో దేశంలో కాంగ్రెస్ శ్రేణులు అన్నీ ఇదెక్కడి కథ అని చెప్పి నిన్న క్యాండిల్ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేసినాయి. ఇదో వైపు ఉంటే ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో, ప్రతి గడపలో నిన్న రామనామ స్మరణ జరిగింది. భక్తులంతా రాముని కొలుసుకున్నారు, దీపాలు పెట్టి ఇదొక పుణ్య కార్యదినం అని చెప్పి చాలామంది పొగుడుకున్నారు. అయితే దీంట్లో రాజకీయాలు కాకుండా నిన్న ఆలయాల వ్యవహారంలో కొంత కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఇతర వర్గాల నుంచి కానీ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక సోషల్ మీడియాలో ఇదే రామాలయం పైన రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు, ఎవ్వరికి ఏది వస్తే అది మాట్లాడుకోరు. బాలరాముడి విగ్రహ రూపం అటల్ బిహారీ వాజ్పేయి రూపం లెక్కనే ఉందని ఒక ఆయన అంటాడు. అసలు సీతమ్మ ఎటుపోయింది, బాలరామునే పెట్టిరు. సీతమ్మ ఎటుపోయింది, లక్ష్మణుడు ఎటుపోయిండు, వాళ్ళని దర్శించుకోవాలంటే మళ్ళీ వేరే కాడనా అనేటువంటి ఒక కొత్త చర్చ తెస్తా ఉన్నారు. ఇక ఇంకొక ఆయన ముందుకేసి, ఇంకో హేతువాది ఒక ఆయన ముందుకేసి ఆయనేమంటాడు, నరేంద్ర మోడీ గారికి సతీమణ లేదు కాబట్టి అందరు అట్లే ఉండాలనుకుంటుండేమో అని చెప్పి ఇంకొక ఆయన వితండవాదాన్ని దిగిండు. చిన్నపిల్లగాడు, చిన్న బాలరామని అందరికి తెలిసిన విషయమే, రామలల్ అంటే చిన్నగా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసేటువంటి వయసులో ఆ విగ్రహాన్ని అట్లా ఉంచాలనుకున్నారు, అట్లా ఉంచారు. కానీ ఇట్లా రకరకాలుగా ఎవరికి దొచ్చింది వాళ్ళు చర్చకు పెట్టుకున్నారు నిన్న. అంతిమంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైన మాట చెప్పిండు. ఏమని, భారత రాజ్యాంగ పరిధిలోనే ఈ విగ్రహాన్ని ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పిండు. అంటే భారత రాజ్యాంగం పూర్తిగా ఈ ఆలయ నిర్మాణానికి, విగ్రహ ఏర్పాటుకు సహకరించింది అనేటువంటి మాట చెప్పిండు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ఆయన మాటల్లో ఆయన చెప్పుకొచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో మొత్తానికైతే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం తెరపడింది. దశాబ్దాల పాటుగా అనేకమైనటువంటి అలజడులు, ఉద్రిక్తతలు, రథయాత్రలు,
విహెచ్పి దండయాత్రలు ఇవన్నీ కరసేవకులు ఒక్కటి కాదు, ఒక కథ కాదు. అంతిమంగా వారి కల నెలవేరింది. ఆర్ఎస్ఎస్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని కానీ, లేకపోతే విహెచ్పి లాంటి, బజరంగ్ దళ్ లాంటి ఇవన్నీ కానీ, ఇవి అనుకున్నటువంటి లక్ష్యాలని నెరవేరినాయి. వాట్ నెక్స్ట్? వీటి నెక్స్ట్ ఎజెండా ఏంటి? అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుకుంటూ ఒక మాట ఏం చెప్పిందంటే, తర్వాత ఏంటి అని ఈ నగరం దేశాన్ని ప్రశ్నిస్తుంది అనేటువంటి మాట చెప్పిండు. అంటే ఆ మాటలో ఒక అర్థం కనిపిస్తూ ఉంది. అంటే ఈ కార్యక్రమం పూర్తయింది, ఇక దేశంలో మిగిలిన ఏ కార్యక్రమం ఉందో మీకు గుర్తుందా అని చెప్పి అనేటువంటి ఒక మాట చెప్తా ఉండు. దేశంలో మిగిలిన ఏ కార్యక్రమం ఉంది? భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం, లేదంటే భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం, ఈ హిందూ లేదంటే వీటికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని దేశంలో క్రియేట్ చేయడం అనేటువంటి అంశాలు మిగిలి ఉన్నాయి. మరి ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకోబోతా ఉన్నారా? ఇప్పుడున్నటువంటి అయోధ్య రామాలయంలోకి నిన్న ద్రౌపది ముర్ము గారు వచ్చిరా? మరి దళితులకు ఎంట్రీ ఉంటుందా? మరి మిగతా వర్గాల వారికి ఆలయ ప్రవేశం ఉంటుందా అనేది ఒక ముందు కనిపిస్తున్నటువంటి ప్రశ్న. సరే, మరి అందరికి ఉంటుంది, రాముడు అందరి వాడు అనుకున్నప్పుడు, నిన్న నేను మా ఊర్లో హోమ కార్యక్రమంలో పాల్గొన్నాం, గ్రామస్తులంతా వచ్చారు, సో అక్కడికి అన్ని వర్గాల వారు వచ్చారు, అది సంతోషదాయకమైన విషయం. కానీ ఇక్కడ అయోధ్య రామాలయంలోకి కానీ ఇతర ఆలయాల్లోకి కానీ నిజంగా ప్రజలందరూ వచ్చినప్పుడే నిజంగా దేవుళ్ళు సంతోషిస్తారు. కొంతమందికి మాత్రమే దేవుడు, కొంతమందికి దర్శన భాగ్యమే అయినటువంటి దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉండరు. శ్రీరాముడు పుట్టి కూడా దాదాపుగా 7123 సంవత్సరాలైంది. 7123 సంవత్సరాలు అయిందని ఏమో ఇప్పటిదాకా చూస్తూ ఉంటే తెలిసింది. రాముల వారికి ఓ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలందరినీ సమానంగా చూడండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ప్రజలందరినీ సమానంగా చూడండి. మీరు ఎట్లయినా చూస్తారు, కానీ మీ మంచి కోరుతున్న వాళ్ళకు కూడా చెప్పండి అందరినీ సమానంగా చూడమని చెప్పి. ఇక రెండో విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళి ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటం చాలా అద్భుతమైన పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈసారి ఇంత మంచి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి సైనికులందరికీ కొన్ని రోజులు సెలవిచ్చి కరసేవకులంతా ఆ కార్యరంగంలోకి దిగితే రాముల వారు ఇంకా సంతోషిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి దేశంగా మన దేశం కీర్తించబడుతుంది. ఎట్లాగో ఇప్పుడు మీకు వర్క్ కూడా పెద్దగా లేదు కాబట్టి అటువైపు పోతే కూడా బాగానే ఉంటుంది.